సర్పంచ్ గారు అంటారు వింటే మంచి, అసలుకే మంచిది. నేను అసలు నేను కామెంట్ చేయట్లేదు. ఇంత కష్టపడి కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు సర్పంచ్ అయితే నీకు వచ్చిన డబ్బు ఇచ్చి మాట్లాడరా? మీరు మాట్లాడరా? ఎందుకు మాట్లాడలే? ఇవి సర్పంచులు, ఆ డబ్బు మాది, సర్వహక్కులు నాయి. నేను సంతకం పెడితే కానీ పైసా తీయడానికి వీలు చట్ట ప్రకారంగా నా సంతకం లేకుండా నువ్వేవరా నా డబ్బులు తీయడం కానీ అడిగి దమ్ము ఉందా మీకు ఎవరికన్నా? రేపు ప్రజలకి ఏమన్నా కావాలి, మీ ప్రజలకి ఏమన్నా అడిగితే మీరు ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బు? చెప్పాలి కదా, చెప్పి చేరావా? తీసేరండి. అబ్బా వీళ్ళు ఏం చేస్తారు సర్పంచులు? సర్పంచులు అందరూ పరిచయం కదా, 83 నుంచి ఉన్నాను కాబట్టి సర్పంచులు కూడా మన పార్టీ వాళ్ళు అక్కడ పోయారు కదా, మధ్యనే ఉన్న సర్పంచులు కూడా సగం మంది మనవలే, అవసరాలు కొంత పోయింటారు కదా. పనులు ఉంటాయి, చిన్న చిన్న పనులు ఉంటాయి, ఉండదు పోయారు. ఇప్పుడు వాళ్ళందరూ పరిచయం కదా, నాకు ఫోన్ చేసి 3 రోజుల నుంచి అయ్యమతి గారు చెట్టండి వాళ్ళ నాయకులు ఏం తిట్టాలరా? అవును నాకు ఫోన్ చేసేది ఆ సర్పంచు ఏం తిట్టమేట్రా? మీరు మీ పార్టీ వాళ్ళు మీరు అడగండి, నిలబెట్టండి మీ ఎమ్మెల్యేలు నిలబెట్టి మీ మంత్రులు నిలబెట్టండి. ఏం చెప్పండి, మేము మాట్లాడలేము సార్ మీకు చేయండి సార్, ఇంకైతే డబ్బులు ఇచ్చేస్తా? మీరు పోరాడాలా? అరే డబ్బు మాదే, మా ప్రజలకు ఏం చెప్పాలి? రే మంచీలు కావాలి, వ్యాసకాలం వచ్చింది మంచీలు కావాలా? ఎలాగిస్తే ఏ డబ్బు ఇస్తాం? డబ్బు అంతా ఒక్క మునగపాకు పంచాయతీకి 17,90,000 సుమారు 18 లక్షలు లాగేస్తే రాష్ట్రం మొత్తం మీద 14,000 పంచాయతీలు ఎంత లాగిస్తారు జగన్మోహన్ రెడ్డి? ఇది వాస్తవం, నెట్లో ఉంది, ఒకసారి నెట్ మీరు చూసుకోండి. ఇంటికి ఇవన్నీ కూడా చెప్తుంటే ప్రజలు అర్థం చేసుకొని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తరిమి తరిమి దొంగని కొట్టకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మన పిల్లల భవిష్యత్తు లేకుండా పోతుందని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక పెద్దవాళ్ళ మీద, యువత మీద, అందరూ నాయకుల మీద కూడా ఉందని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తూ ఇదే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.